మాఘంలో వచ్చే ఒక విశేషమైనటువంటి మార్పు చెప్తానమ్మా. తప్పకుండా అండి. ఈ మాఘమాసంలో మనం తెలుసుకొని తీరాలి, ప్రతి వాళ్ళకి తెలియాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళందరం చేసుకున్న అదృష్టం ఇది. ఏమిటయ్యా అంటే, మీకు రాజోల దగ్గర కడలి తెలుసు కదమ్మా? అవునండి. ఆ కడలి దగ్గర కపోతేశ్వర గుండము అని ఉంటుంది, అక్కడ కపోతేశ్వర స్వామి ఉంటారు. ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు చాలామంది కడలి అనే ఇంటి పేరుతో ఉంటారు. అదే ప్రదేశంలో కనక మహాలక్ష్మీదేవి చాలా విశేషం, గ్రామదేవతగా ఉంది. పంచకకారాలు అంటారు. ఏమిటా పంచకకారాలు? కడలి, కపోతేశ్వర గుండము, కపోతేశ్వర లింగము, కనక మహాలక్ష్మి అమ్మవారు, కడలి ఇంటి పేరు కలిగిన వాళ్ళు, పంచకకారాలు. ఇక్కడ అద్భుతంగా ఒక గుండం ఉంటుందమ్మా. మాఘ ఆదివారం వచ్చి విశేషంగా స్నానం చేస్తారు. మాఘ ఆదివారం, ప్రతి మాఘ ఆదివారంలో సూర్యనారాయణమూర్తి పేరు చెప్పి ఆ గుండం దగ్గర ఈ రోజుకి స్నానం చేయడం సంప్రదాయం. కానీ ఆ గుండంలో ఒక అద్భుతమైన వింత ఉంది. ఏమిటండి? ఈ రోజు మాఘ ఆదివారం రోజు ఒక బిల్వ పత్రాన్ని తీసుకొని వెళ్ళి ఆ నీళ్లలో గుండంలో ఇలా వేస్తే గిర్రం తిరుగుతూ లోపలికి వెళ్ళిపోతుంది. గుండంలో, గుండంలో ఆ కపోతేశ్వర స్వామిని తలుచుకొని భక్తిగా వేయాలి, వేస్తే అది వెళ్ళిపోతుంది. కేవలం ఆదివారం, ఆదివారం మాఘమాసం, ఆదివారం మన పంచాంగంలో ఇది మాఘమాసము ఇది ఆదివారము అని ఏ రోజు చెప్తారో ఆ రోజును మాత్రమే తీసుకో. ఆ ఒక్కరోజు అంటే మొత్తం ఆదివారాలు. ఆ మాసంలో నాలుగు ఆదివారాలు వస్తే నాలుగు, ఐదు వస్తే ఐదు. ఏ ఆదివారం అయినా మాఘమాసం ఆదివారం నాడు ఇంకెప్పుడు వేసినా తేలుతుంది అది. అంటే మిగిలిన రోజులు ఎప్పుడు అది ఎప్పుడు తేలుతుంది, పైన ఆకు మునగదు కదా. కానీ ఆ ఆకు ఇలా తిరుగుతూ లోపలికి వెళ్ళిపోయేటటువంటిది మాత్రం మాఘ ఆదివారం. ఎంత ఎంత అద్భుతమైన వింత, తెలుగు వాళ్ళందరూ చూడాలి. కడలి దగ్గర, కడలి దగ్గర మన రాజోలకి చాలా ఇది, రాజమండ్రి నుంచి 84 కిలోమీటర్లు ఉంటుంది, చాలా దగ్గర. కడలి రైల్వే స్టేషన్కి 10 కిలోమీటర్లు. అసలు అవకాశం ఉంటే మాఘ ఆదివారం వెళ్ళి స్నానం చేసి ఒక బిల్వపత్రం వేస్తే సాక్షాత్తు కైలాసానికి చేరుతుంది అని పేరు. అంత అద్భుతం అండి. పరమేశ్వరుడు తీసుకుంటాడట మాఘ ఆదివారం నాడు వేసే బిల్వపత్రాన్ని, ఆ గుండంలో వేస్తే చాలు తీసుకుంటాడట. అందుకని అది కిందకి ఇట్లా దిగిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పటికీ జరుగుతుంది, ఈ రోజుకి, ఈ రోజుకి మనకి జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా పరీక్ష చేసుకోవచ్చు. ఈ వింత మన వాళ్ళు ఎన్ని చూస్తే పంచాంగాన్ని రాశారమ్మా. అంటే కేవలం ఈ మాఘ ఆదివారాలలో మాత్రమే ఇది జరుగుతుంది, సంవత్సరంలో ఎప్పుడు జరగదు, ఇంకెప్పుడు జరగదు, ఈ మాసంలో ఇతర రోజుల్లో కూడా జరగదు. ఎంత వింత. కాబట్టి ఆ కపోతేశ్వర స్వామిని తలుచుకో.